ఒంగోలు నగరంలో నూతనంగా మంజూరు చేసిన 354 పెన్షన్లను నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం పెన్షన్ లబ్ధిదారులకు 250 రూపాయల చొప్పున పెంచే విధంగా చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. గత ఏడాది 2250 రూపాయలు ఉన్న పెన్షన్ను 2500కు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, ఉప మేయర్లు వేమూరి సూర్యనారాయణ, మాధవరావు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి, ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ నాయకులు కటారి శంకర్, సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓటీఎస్ కి సంబంధించి రమణయ్య శెట్టి, రమణయ్య లక్ష్మీనారాయణ, మంచెల లక్ష్మీనారాయణ, మనకందరికి తెలిసిన విషయమే, మన యొక్క రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా పెన్షన్స్ తాలూక అనేది జగనన్న ఏదైతే పాదయాత్రలో అందరికీ హామీ ఇచ్చారు, గతంలో 200 నుంచి 500, తర్వాత 1000 రూపాయలు, గత గవర్నమెంట్ 1000 రూపాయలు పెన్షన్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత జగనన్న పాదయాత్రలో 2000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అనగానే వెంటనే చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్ టైంలో అయితే జగనన్న నేను గనక అధికారంలోనికి వస్తే సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన పెంచుకుంటూ లాస్ట్ ఇయర్ నాటికి 3000 రూపాయలు చేస్తానని చెప్పడం, ఇచ్చిన మాటకు కట్టుబడి మరి ఈ సంవత్సరం మరొక 250 రూపాయలు పెంచుతూ 2500 రూపాయలు చేయడం, అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ యొక్క ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ముందుకు రావడం, ఈ రోజున మన నగరపాలక సంస్థలో కొత్త పెన్షన్స్ 354 రావడం అనేది చాలా సంతోషం. సభాధ్యక్ష, అలాగే ఈరోజు ఇక్కడ ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెన్షన్దారులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ని ఎక్కడ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో వారు వాళ్ళందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లోనే మన ఒంగోలులో దాదాపు 5000 మందికి కొత్తగా పెన్షన్ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో పెన్షన్ కావాలంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ మెంబరు సంతకం కావాలి, మరి ఎమ్మెల్యే రికమెండ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైతేనే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళైతేనే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేసేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళ పిల్లలే చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియానికి, పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబం చదువుకోకూడదా అని అడుగుతా ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్లో వేలు పెట్టి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని చేస్తున్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఇంగ్లీష్ మీడియం లేకపోతే పైన చదివే అవకాశాలు, ఇప్పుడు డిగ్రీ చదివిన తర్వాత కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మరి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పెడితే దాన్ని కూడా అడ్డుకొని కోర్టు అడ్డం పెట్టుకొని అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేదానికి కోర్టులు అడ్డం పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయాల్సిన కార్యక్రమం, ఆయన చెప్పిన కార్యక్రమం తప్పకుండా చేసి తీరుతారని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మన ఒంగోలు పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇళ్ల స్థలాల విషయంలో దాదాపు 24,000 మందికి ఇళ్ల స్థలాలు మనం అందరూ కూడా ఐడెంటిఫై చేసి, అందరూ కూడా ఇళ్ల స్థలాలు అక్కడ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎర్రదిల దగ్గర మొత్తం ఒక లేఅవుట్ లాగా వేసి ఒక పెద్ద టౌన్షిప్ లాగా కట్టి అన్ని రోడ్లు డ్రైన్స్ అన్నీ వేసి అందరూ కూడా ఒక ప్రతి ఒక్క